రోజు కన్నీటి ప్రార్థన అనేటువంటి అంశాన్ని మీతో చెప్పడానికి యేసుప్రభువారు కృప చూపిస్తాం. యోబు గ్రంథంలో దేవుడు చెప్పాడు, జలములు రాళ్లను అరగదీయును అని చెప్పాడు. ఏంటండి జలములు అనగా నీరు రాళ్లను అరగదీయును అంటే కన్నీటి ప్రార్థన కఠోరమైన సమస్య నుంచి విడుదల కలిగించి ఆ కఠోరమైనటువంటి సమస్యలన్నిటినీ కూడా కలిగించి అద్భుతమైన కార్యాన్ని చేస్తుంది అని దేవుని యొక్క వాక్యంలో ప్రభు చెప్తున్నాడు. దేవుని స్తోత్ర. గమనించిన ప్రియమైన దేవుడారా, బైబిల్ యొక్క పరిశుద్ధ గ్రంథములో కన్నీటి ప్రార్థన గురించి దేవుడు మాట్లాడుచు. జలము అనగా నీరు, రాళ్లను అనగా భయంకరమైనటువంటి సమస్యలను అరగదీస్తుంది. దేవునికి స్తోత్ర. గమనించండి, జలము చాలా సున్నితంగా ఉంటుంది, నీరు చాలా సున్నితంగా ఉంటుంది. అవును కదండి, నీరు చాలా సున్నితంగా ఉంటుంది, రాడు చాలా గట్టిగా ఉంటుంది. తర్వాత దాన్ని ఒక నీరు అరగదీస్తుందా అంటే అరగదీదేమో అనేటువంటి ఆలోచన మనకు వస్తుంది. ఎందుకంటే జలము చాలా స్మూత్గా ఉంటుంది, రాడు చాలా హార్డ్గా ఉంటుంది. హార్డ్గా ఉన్నటువంటి ఒక రాడుని స్మూత్గా ఉన్నటువంటి ఒక నీరు అరగదీస్తుందా అని మనకు కొన్ని ప్రశ్నలు వస్తూ ఉంటాయి. అవును, జలము రాళ్లను అరగదీయును అని యోబు గారు చెప్పారు. ఇప్పుడు నీ సమస్యల్లో, నీ కష్టములో నీకు ఎటువంటి భయంకరమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ, రాళ్ల లాంటి కష్టములు నీకు పొరిగిపోయినప్పటికీ ప్రభు అయినటువంటి దేవుడు చెప్పుచున్న మాట ఏమిటంటే, కాస్త నా వైపు తిరిగి నువ్వు కన్నీళ్లు కారిస్తే నీ కష్టమైన రాళ్ళన్నిటిని కూడా నేను అరగదీసేస్తానని చెప్పండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు చెప్పిన మాట ఏంటంటే, మీరు నా వైపు తిరిగి నేను ఉపవాసం ఉండి కన్నీళ్లు కార్చుతూ నా దగ్గరకు వస్తే మీ సమస్యను నేను తీసేస్తానని చెప్పండి. దేవునికి స్తోత్రం. అంటే ఉపవాస ప్రార్థనలో అంత శక్తి ఉంది, కన్నీటి ప్రార్థనలో మరీ శక్తి ఉంది. ప్రైసలా, ఉపవాసం ఉండటము ఒక వంతు అయితే కన్నీరు కార్చి ప్రార్థించేటు మరొక వంతు.